సీఎం జగన్ పేదల పక్షపాతి అని, ఏపీలో అందుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని తిరువురు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి స్వామిదాస్ అన్నారు. పేదలకు సంక్షేమం కొనసాగాలంటే సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం అవసరమని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలకు వివరించారు. తిరువురులో పలు చోట్ల ఆయన ప్రచారం నిర్వహించారు. ఇక ఆయన వెంట పలువురు స్థానిక నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలు గమనిస్తా ఉన్నారు, ప్రజలు తెలివి తక్కువ కాదు. ఈరోజు జగన్ అందిస్తున్న నవరత్నాలు ప్రతి ఇంటికి చేరాయి. ఆయన చెప్పినట్టు నాలుగు విడతలుగా ఆసరా కానీ, నాలుగు విడతలుగా చేయూత కానీ ఆ కార్యక్రమాలు మొత్తం కూడా ప్రజలకు అందినవి. మీరు చెప్పారు డాక్రా రుణమాఫీ అన్నారు, రుణమాఫీ అని రుణమాఫీ చేయకుండా లాస్ట్లో ముష్టి 10,000 వేసి పసుపు కుంకం అన్నారు. మొత్తం కూడా లైన్లో నిలబడి ఓట్లు గుద్దారు. మాకే పడుతున్నాయి అని చెప్పి ఆ రోజు నేను ఆ పార్టీలో ఉన్నాను. నేను కూడా అనుకున్నా జనం మాకే ఓట్లేస్తున్నారని చెప్పి ఆ రోజు అనుకున్నాం. తీరా పెట్టెలు తెచ్చేసరికి 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయి. అదే మరి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, రైతు రుణమాఫీ చేస్తానన్నారు, చేశారా? అన్నీ కూడా మీరు ఉట్టి బూటకపు వాగ్దానాలు చేస్తూ, అమలు కాని వాగ్దానాలు చేస్తూ పల్లి మీరు జట్లు కడతా ఉన్నారు.